పకోడీ తయారు చేయడం కోసం ముందుగా మనం పిండి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఒక కప్పుడు శనగపిండి, సగం కప్పుడు బియ్యపిండి. అయితే బియ్యపిండి మనం పకోడీల్లో వాటిల్లో వేసుకుంటాం. మిరపకాయ బజ్జీల్లో కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఆకుకూరలు అలా చేసేటప్పుడు మనం కొంచెం బియ్యపిండి వేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆకులో తేమ ఎక్కువ ఉంటుంది. ఆ తేమ బయటకు వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది. సో అలాగే కొంచెం అంత బేకింగ్ పౌడరు లేకపోతే కొంచెం సోడా వేసుకోవచ్చు. ఉప్పు, ఇక్కడ అజ్వైన్. మనం ఎటువంటి పకోడీ చేసినా ఆ పకోడీల్లో కొంచెం అజ్వైన్ వేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసే శనగపిండి, ఎటువంటి స్నాక్ ఐటమ్స్ అయినా మీరు కొంచెం వామ వేసుకుంటే ఆ వామ మనకి ఆ డైజెషన్కి చాలా బాగుంటుంది. నూనె పదార్థాలు తిన్నప్పుడు ఎప్పుడు అంతేకాకుండా మంచి ఫ్లేవర్ని కూడా అందచేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్. ఇందులో కొంచెం కారపొడి, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేస్తున్నాను. అయితే ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని నీళ్లు పోసి చక్కగా కలుపుకోండి. ముందుగా ఎప్పుడైనా కొంచెం తక్కువ నీళ్లు పోసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్. ఆహా, ఈ విధంగా మన ఈ పిండి మిశ్రమాన్ని తయారు చేసి తరువాత నీళ్లు పోసుకోండి. అయితే మనం మామూలుగా బజ్జీలకి చేసిన విధంగా పిండి మనం తయారు చేసుకొని ఈ ఆకుని ఇందులో ముంచి ఫ్రై చేసుకుందాం. సో మనం మంట కూడా నూనె, చూడండి అదే బంగాళదుంప బజ్జీయో అదైతే మనకి మన పాత్ర చిన్నగా ఉన్నా నడుస్తుంది. కానీ ఇంత పొడుగ్గా ఉన్న ఆకుని మనం బజ్జీలా వేసుకోవాలంటే ఆ పాత్ర కూడా, కడాయి కూడా కొంచెం పెద్దగా ఉండాలి. సో మన పిండి మిశ్రమం రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇలా వేసి కలిపేసుకోండి. చూడండి, పిండి ఇలా లేపినప్పుడు ఇలా పడాలి, అప్పుడు మన పిండి పర్ఫెక్ట్. ఒక స్పూన్ ఇలా ముంచితే స్పూన్కి కోట్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత అయితే ఇందులో కేవలం మనం సిమ్లా మిర్చి అట్లాంటిది ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ని మనకి ఎన్హాన్స్ చేస్తుంది. సో కాబట్టి దీంట్లో సన్నగా పుల్లలు పుల్లల్లా కట్ చేసి ఈ సిమ్లా మిర్చిని దీంట్లో పాటు కలిపేసుకుంటాం. సిమ్లా మిర్చిని చాలా సన్నగా కట్ చేసుకోండి. దాంట్లో గింజలు ఉన్నా పర్లేదు. ఈ విధంగా చాలా చిన్న సిమ్లా మిర్చి తీసుకున్నాను. ఇది ఎలా వేస్తానో చూడండి. సో మరి మన పిండి మిశ్రమం రెడీగా ఉంది. దాంట్లో ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, మంచి అల్లం వెల్లుల్లి కూడా బ్రహ్మాండంగా ఉంది. నూనె వేడెక్కిన తర్వాత ఈ బజ్జీలు వేసేసుకుందాం. కొత్తిమీర వేసేటప్పుడు మొత్తం తీసుకోవద్దు, కొంచెం ఆకు ఇలా ఇలా తీసుకొని దీంట్లో కొంచెం అంతా మన క్యాప్సికం ముక్క వేయండి. తర్వాత దీన్ని మన ఈ పిండిలో ఇలా ముంచండి. కానీ ఇలా చక్కగా ఆకునంతా ఇందులో ముంచండి. తీసేటప్పుడు మాత్రం దీన్ని ఒకటి రెండు ఇలా తీయండి. తీసుకుంటూ దీన్ని కొంచెం ఇలా సన్నగా చేసుకోండి. చూడండి, ఇలా సన్నగా చేసి పలసగా దీన్ని నూనెలో ముంచి ఇలా వేసుకోవాలి. కొత్తిమీరతో చేసే మన ఈ బజ్జీ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం మరి క్యాప్సికం, అలాగే ఆకుని చూపించిన విధంగా ఇలా కాడలతో సహా ముంచండి. తర్వాత తీసి ఆ పిండి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా ఇలా సన్నగా తీసేసి తీసి ఒక పక్కకి ఇలా వేసుకోండి. నూనె మరీ వేడి కాకుండా చూసుకోండి. దీన్ని మరో పక్కకి తిప్పేసేయండి. ఇది కూడా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి దీన్ని తిప్పి వేసేసుకోండి. రెండు పక్కల ఈ పకోడీ మంచిగా కుక్ అవ్వాలి. లోపల పచ్చిదనం ఉండకూడదు. చెప్పాను కదా, పిండి ఎక్కువ వేసారనుకోండి లోపలంతా పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఇది ఫ్రై అయిన తర్వాత మన పకోడీ కరకరలాడుతూ రావాలి. చూడండి ఎలా పర్ఫెక్ట్గా ఉందో. దీన్ని ఇలా వేసేసుకోండి మన కొత్తిమీర కాడలతో పకోడీ. దీన్ని కూడా మరీ ఎక్కువ వేడిలో కాకుండా
మీడియం హాట్లో కనుక మనం ఫ్రై చేసుకుంటే మన ఈ కొత్తిమీర బజ్జీలు భలేగా వస్తాయి. హోటల్లో ఆ రుచి కంటే దాన్ని వడ్డించే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ కొత్తిమీర కాడలు నోట్లో కరిగిపోతాయి. కరిగిపోయినప్పుడు చూడ్డానికి కాడల్లా ఉంది ఇలా కరిగిపోతుంది అని ఆ గెస్ట్కి కూడా అలా అనిపించాలి. కానీ దీన్ని వడ్డించేటప్పుడు మనం రెండు రకాలుగా వడ్డించుకుందాం. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్, రెడీ. దీన్ని ఈ విధంగా తీసుకోండి, మంచిగా కరకరలాడుతూ. ఆహా, పర్ఫెక్ట్. చూసారా, ఇలా ఆర్డర్కి రెండు చప్పలు ఇస్తాం. కానీ వడ్డించేటప్పుడు దాంట్లో ఇంకా స్పెషల్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అదేంటో కూడా చూడండి. మన పకోడీ ఒకటి, మరొకటి ఇటుపక్క. అయితే వీటిని తినేటప్పుడు ఎలా, దీనిపైన చక్కటి మళ్ళీ కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా అన్నిటిని ఇలా సలాడ్లా చేసేసి కొంచెం వేసేద్దాం. ఇలా అప్పడాల మీద కూడా చేస్తారు, రకరకాల వాటి మీద కూడా చేస్తారు. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా, లైట్గా, ఎక్కువేం అక్కర్లేదు. దీనిపైన నిమ్మరసం. చూడండి, నేను అక్కడ రెండు తయారు చేస్తున్నాను, ఇటు పక్కన మళ్ళీ ఆహా ఇంకా కొంచెం తక్కువ హీట్లో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేశాను. ఇంకా చూడడానికి చాలా చాలా బాగుంది, పర్ఫెక్ట్. చూడండి, ఈ విధంగా చేసుకుందాం, మళ్ళీ చేసుకుందాం. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకటేమో ఇలా సాదా చాట్ మసాలా తోటి, ఇంకొకటి మన పిల్లలకు చాలా ఇష్టపడతారు, కొంచెం కెచప్, అలాగే దీంట్లో మనం మేయనైస్. ఇంతే, మన డిష్ రెడీ. ఇంకేం ఆలస్యం, మరి తినేద్దామా? కొత్తిమీర కాడలతోటి కరకరలాడే బజ్జీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా బౌల్లో ఒక కప్పు శనగపిండి, సగం కప్పు బియ్యం పిండి, కొంచెం బేకింగ్ పౌడర్, ఉప్పు, అజ్వైన్, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి చూపించిన విధంగా బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి బజ్జీల మిశ్రమం సాఫ్ట్గా లైట్గా తయారైన తర్వాత క్యాప్సికం సన్నగా కట్ చేసి ఆ కొత్తిమీర కాడల మధ్యలో పెట్టి పిండిలో డిప్ చేసి కొంచెం పిండిని ఎక్కువ రాకుండా తీసి మీడియం హాట్ ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దానిపైన కొంచెం ఉల్లి ఉల్లిపాయ, టమాటా సలాడ్ లాగా తయారు చేసి వేసి కెచప్, మేయనైజ్తో పాటు వేసి వడ్డించుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. తింటే కొత్తిమీర కాడలతోటి ఈ టేస్టీ టేస్టీ పకోడా తప్పకుండా ట్రై చేయండి.